115వ కీర్తన 14వ వచనం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు చాలండి. అందరు కూడా వైపు చూడండి. అమ్మా అందరు కూడా మరి శ్రద్ధగా దేవుని వాక్యం విందాం. దేవుని వాక్యము మరి ప్రభు మనతో సూటిగా దేవుడు ఈరోజు మాట్లాడును గాక. ఆమేన్. మంచిది. చూడండి, చదవనటువంటి వాక్యాన్ని ఒకసారి మీకు మరల నేను చదివి వినిపిస్తున్నాను. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుడు చెప్తున్న మాట, దేవుడు అయినటువంటి యెహోవా మనతో చెప్తున్న మాట, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అనగా అర్థం ఏమిటి అని అడిగితే గనక, తన సన్నిధిలో చేరి ఆయన స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ఆయన అడుగు చాడులో నడిచేటువంటి ప్రతి ఒక్కరితో ప్రభు చెప్తున్న మాట, ఆయన మిమ్ములను మీ పిల్లలను వృద్ధిపరుస్తాడు. వృద్ధిపరచడం అనగా అర్థం ఏమిటంటే అభివృద్ధిని కలుగు చేస్తాడు. గమనించండి, చాలాసార్లు మీ నా జీవితాలలో మరి ప్రతి తల్లిదండ్రులు కూడా చేసే ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే, వారు ఎప్పుడు ప్రార్థన చేసినా వారి పిల్లల కొరకు ప్రార్థన చేస్తారు కదండి. పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అయ్యా మా పిల్లలను జ్ఞాపకం చేసుకోండి, మా పిల్లలను ఒక ప్రయోజకులుగా ఉంచండి, మా పిల్లలను మీరు అభివృద్ధి చేయండి, మా పిల్లలను మీరు ఆశీర్వదించండి, మా పిల్లలు ఇలాగ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో కానివ్వండి, ఇంటిగాడు కానివ్వండి, ఎక్కడ ప్రార్థించినా తమ పిల్లల యొక్క క్షేమాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటారు. గమనించండి, దేవుని మాటగా ప్రభు చెప్తున్న మాట, దేవుడు మిమ్మల్ని మాత్రమే కాకుండా మీరు చేసిన ప్రార్థన బట్టి, మీరు చేస్తున్న పరిచర్యను బట్టి, మీరు దేవునితో నడుస్తున్నటువంటి ఆ మార్గాన్ని బట్టి అని చెప్తున్న మాట, మిమ్మల్ని బట్టి మీ పిల్లలను కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసండి, వృద్ధి కలుగు చేస్తాడు. మీ పిల్లలను కూడా దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సుసన్నా వెసిలీ అనేటువంటి ఒక తల్లి గారికి కుమారులు ఉన్నారండి, ఒక 4 లేక 5 ఉన్నారు కుమారులు. ఈ సుసన్నా వెసిలీ అట ఆ తల్లి చాలా పేద కుటుంబానికి చెందినటువంటి తల్లి, చాలా దీన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి, సరైన వస్త్రాలు కూడా ఆమెకుండేవి కాదండి, చినిగిపోయిన వస్త్రాలనే ఆమె కుట్టుకుంటూ వేసుకునేటటువంటి పరిస్థితి. తన భర్త కూడా ఏదో ఒక చిన్నపాటి ఆ ఉద్యోగం చేసుకున్న, తన పిల్లలను పెంచి పోషించుకునే సామర్థ్యత వారికి లేదు. కనుక ఆ పిల్లలట స్కూల్లో చదివించేటప్పుడు ఆ తల్లి ప్రతిరోజు కూడా ఆ బిడ్డల కొరకట ప్రార్థన చేసేదటండి. గమనించండి, స్కూల్లో ఒకసారి ఇలాగే ఆ సంవత్సరం ఆఖరిలో పేరెంట్స్ మీటింగ్ పెడతారు కదండి, ఈ పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు పిల్లలకు అంతకుముందు ఏం చేస్తారంటే,
ఆ రన్నింగ్ రేస్ అని ఇంకా కొన్ని కొన్ని క్రీడా ఆటలు స్కూల్లో ఆడిస్తారు. ఎందుకంటే వారికి ఇంకను చక్కగా వారి ఆత్మవిశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి పొందుకుంటారు. వారికి ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ బయటికి తీసుకురావాలని చెప్పి టీచర్స్ అందరూ కూడా ఆలోచన చేసి ఆ పిల్లలకు ఆ సంవత్సరపు ముగింపులో కొన్ని గేమ్స్ పెడతారండి. కొన్ని చదువు సంబంధించినటువంటి గేమ్స్ పెడితే, కొన్ని మెదడుకు సంబంధించినటువంటి గేమ్స్ కూడా కొన్ని పెడతారు, కొన్ని ఆటలు కూడా స్కూల్ ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా స్కూల్లో ఏర్పాటు చేసిన తర్వాత ఏ గేమ్స్లోనైనా చదువులోనైనా దేని రంగంలోనైనా సరే ఈ సుసన్నా వయసుల యొక్క పిల్లలట అన్ని విషయాల్లో కూడా నటండి వాళ్ళు ముందుండేవారట. ఏ పోటీ పెట్టినా కూడా ఆ పోటీలో వీరు విజయాన్ని సాధించేవారు, ఏ రంగాల్లోనైనా వారు సాధించేవారు. ఒకసారి ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులను చూడాలని ఉద్దేశం చేత పేరెంట్స్ మీటింగ్ పెట్టిన తర్వాత సాధారణంగా పిల్లలకి ఏం చెప్తారంటే, మరి బాబు మీ అమ్మని మీ నాన్నని తీసుకుని ఈ పేరెంట్స్ మీటింగ్ తీసుకురండి అని చెప్తారు. అలాగే ఈ పిల్లలు వెళ్ళి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి చెప్పారు. ఈ సుసన్న వయసుల యొక్క భర్త గారు ఇటువంటి ఆ తండ్రి చెప్పాడు, నేను రానులే కానీ నాకు కుదరదు మీ అమ్మగారిని తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు. కారణం ఏమిటంటే వెళ్ళడానికి ఇష్టం లేక వెళ్ళడం లేదని చెప్పట్లేదు, సొక్కే చినిగిపోయింది, వెళితే అవమానం కలిగిద్ది, వీళ్ళ తండ్రి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడా అని చెప్పి నా పిల్లలకు అవమానం కలిగిద్ది అని చెప్పి ఆ తండ్రి ఆ స్కూల్లో ఈ పిల్లలు నా కొడుకులు అని చెప్పుకునే పరిస్థితి లేక ఆ తండ్రి నేను రానులే బాబు అని చెప్పి ముఖం చాటేసి ఆగిపోయాడండి. ఎట్టకేలకు ఆ పిల్లలు మళ్ళీ తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వన్నా రావాలమ్మా మరీ మరీ చెప్పారు. ఎందుకంటే టీచర్స్ మీ పేరెంట్స్ తప్పకుండా తీసుకురామని చెప్పారు, మాకు ప్రైజ్లు ఇస్తారంట కనుక తప్పకుండా నువ్వు రావాలి అని చెప్పి తల్లిని వారు బలవంతం చేసినప్పుడు, తల్లి ప్రేమ కదండి, ఆమె కూడా జాకెట్ చినిగిపోయింది, చినిగిపోయినా కూడా ఆమెకి చెంగు కదండి, ఆ చెంగు ఎలాగ కప్పుకొని చుట్టుకొని మొత్తం మీద పేరెంట్స్ మీటింగ్లో కూర్చుంది. ఇప్పుడు రన్నింగ్ రేసులో ఫస్ట్ వచ్చిన వారు అని చెప్పి ఆ జాన్ వెస్లీ ఇలాగా పేర్లు చెప్తా వాళ్ళ గిఫ్ట్లు ఇస్తా ఉన్నారండి. తర్వాత చెస్ గేమ్లో ఫస్ట్ వచ్చిన వారు అని చెప్పి గిఫ్ట్లు ఇస్తా ఉన్నారు. ఇలాగ గిఫ్ట్ తీసుకున్నప్పుడు సార్లందరూ ఆశ్చర్యపడ్డారట. కారణం ఏంటో తెలుసా? ఏ రంగాలలో చూసినా, ఏ ఆటల్లో చూసినా, చదువులో చూసినా, ఏ పోటీ పెట్టినా కూడా ఒకటే క్లాస్ పిల్లలు వస్తున్నారంటండి, అదే పిల్లలు వస్తున్నారు. మాస్టర్లకు ఆశ్చర్యం అనిపించి ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరు, ఈ జాన్ వెస్లీ తల్లిదండ్రులు ఎవరు అని చెప్పి పిలిచినప్పుడట ఆ తల్లి సుసన్న వెస్లీ వస్తూ ఉంటే అందరూ చప్పట్లు కొడుతున్నారంటండి గట్టిగా. మీరు కూడా చప్పట్లు గట్టి గట్టిగా మంచిది. అలాగే ఆ తల్లికి ఎంతో సంతోషం అనిపిస్తుంది. కారణం ఏంటి? ఒకవైపు చూస్తే ఎంతో ఆర్థికంగా కృంగిపోయింది, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతుంది, పిల్లలను సరిగ్గా చదివించుకోలేని పరిస్థితి, సరైన వస్త్రాలు కూడా కొనలేని పరిస్థితి, ఇలాంటి దుర్లభమైనటువంటి పరిస్థితి కలిగి ఉన్నప్పటికీ కూడా తన పిల్లలు ఒక ప్రయోజకులయ్యి ఎవరి ప్రశంసలు కురిపించబడుతున్నప్పుడు ఒక తల్లిగా సంతోషపడుతూ ఆనంద బాష్పాలు కుడుస్తూ ఇలాగ ఏడ్చుకుంటూ స్టేజ్ ఎక్కిందట. స్టేజ్ ఎక్కగానే చాలా మంది అనుకుంటున్నారట, వీళ్ళు పిల్లలు ఈ యొక్క తల్లిదండ్రులు ఎలాగుంటారంటే బాగా ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే బాగా చదువుకున్న తల్లిదండ్రులు అయితే గనక పిల్లలను అన్ని విధాలుగా వారికి సపోర్ట్ చేయగలుగుతారు. వీళ్ళ పిల్లలు తల్లిదండ్రులు ఒక ఉపాధ్యాయులేమో, బాగా చదువుకున్న వాళ్ళేమో, బాగా ఉద్యోగస్తులేమో అని చెప్పి టీచర్స్ అక్కడ ఉన్న వారందరూ కూడా
అనుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ తల్లిదండ్రులు అంట, కొంతమంది అట్టండి టీచర్ల పిల్లలు ఉన్నారట. ఎవరున్నారండి? టీచర్స్ పిల్లలు కొంతమంది ఉన్నారు, కొంతమంది లాయర్స్ పిల్లలు ఉన్నారు, కొంతమంది ఇలాగ ఇంజనీరింగ్ పిల్లలు కూడా ఉన్నారు. గొప్ప గొప్ప వాళ్ళు ఆ స్కూల్లో వా యొక్క చదువుకుంటా ఉన్నప్పుడు వీరి తల్లిదండ్రులు కూడా అలా ఉంటారు అనుకున్నారట. కానీ ఈమెను చూసినప్పుడు అందరు ఆశ్చర్యపడ్డారట. కారణం ఏంటో తెలుసండి? ఒక సామాన్యంగా ఉంది ఈమె, ఒక దీన స్థితిలో ఉంది. ఏమండి, ఒక మనిషి పట్టు చీర వేసుకొని ఒక ఆర్భాటం ఏమి రావట్లేదు, ఒక సామాన్యమైనటువంటి చీర కట్టుకుంది. ఆ చీర కూడా ముడతలు పడిపోయింది, ఆ చీర కూడా సరిగ్గా లేదు, అక్కడక్కడ చిరుగులు కనబడుతున్నాయి. ఆమె స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారట. అమ్మా మీరేం చదువుకున్నారు అని అడిగితే ఆ మందట, అయ్యా నేనేమి చదువుకోలేదండి, పెద్దగా ఏం చదువుకోలేదండి. మరి మీ పిల్లలు ఏ రంగాలలో ఉన్న మీ పిల్లలు ఏముంటున్నారు, మీ పిల్లలు ప్రయోజకులు అవుతున్నారు, కారణం ఏమిటి, నువ్వు ఏం చేస్తున్నావు మీ పిల్లల కొరకు అని ఆ స్టేజ్ మీద అడిగినప్పుడట ఆ తల్లి చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? అయ్యా నా పిల్లలకు చదువు నేర్పించే స్థామత నాకు లేదు, ట్యూషన్స్కి పంపించే సామర్థ్యత నాకు లేదు, అయ్యా నా బిడ్డలకు నేనేమి చదువు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను, కారణం నేను ఏమి చేయలేదయ్యా, ఒక్కటి మాత్రం చేశాను. ఏం చేసావమ్మా, నీ సీక్రెట్ ఏమిటి, నీ పిల్లల యొక్క విజయానికి కారణం ఏమిటి అని అడిగితే ఆ తల్లి చెప్పిందట, నేను అరుణోదయముని లేచి నా పిల్లల కొరకు ఒక్కొక్కటి కొరకు ఒక్కొక్క అరగంట తల మీద చేతులేసి ప్రార్థన చేసేదట. చెప్పండి కూడా దేవుడు నామ మహిమ పరచండి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఆ తల్లికి వెనకాల ఆర్థిక స్థోమత లేదు, తన దగ్గర ధనము లేదు, సమృద్ధి లేదు, సరైన సదుపాయాలు లేవు. కానీ ఆ తల్లి చేసేటటువంటి పని ఏమిటో తెలుసా? తన పిల్లల కొరకట ప్రతిరోజు ఒక్కొక్కడి కొరకు ఏం చేస్తుందంటండి, ఏం చేస్తుందట, ఒక్కొక్క కొడుకు కొరకట ఒక్కొక్క అరగంట తల మీద చేసి ప్రార్థన చేస్తుందట. అయ్యా నా దగ్గర ధనం లేదయ్యా, నా దగ్గర వెండి లేదయ్యా, నా దగ్గర బంగారం లేదయ్యా, నా దగ్గర ఏ సామెత లేదయ్యా, నా వెనకాల గొప్ప గొప్ప వారు నాకెవరు వెనకాల ఎవరు లేరయ్యా, కానీ నేను ఆరాధించే దేవుడు నువ్వు, నా పక్షంగా ఉన్నావు, నువ్వు ఎలాగైనా సరే నా బిడ్డలు ప్రయోజకులుగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. నా బిడ్డలకు జ్ఞానము ఉన్నాయినా, నా బిడ్డలకు చదువు నేర్పయ్యా, నా బిడ్డలకు తెలివి నేర్పయ్యా, నా బిడ్డలకు ప్రయోజకులుగా ఉండాలని చెప్పి తన పిల్లల కొరకు ఏం చేసేదట, ఆమె ప్రార్థన చేసేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయ కాలశ్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. నిజమే, దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించాలంటే, నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే, నీవు నీ కుటుంబము దీవించబడాలంటే, నువ్వు అనేక మందికి ఒక ఆశీర్వదకరమైన వ్యక్తిగా ఉండాలంటే, నీ జీవితంలో ధనమున్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా నీ జీవితాల్లో నీ కుటుంబంలో ఒక ప్రార్థన కలిగిన కుటుంబము గనక నీ కుటుంబం ఉంటే గనక కుటుంబ ప్రార్థన నువ్వు నేర్పి గలిగితే గనక నీ పిల్లలు ఏ రంగాలలో అయినా ప్రయోజకులు కలుగుతారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నీ బిడ్డలు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతారు, అనేక మందికి దీవెనకరంగా ఉండగలుగుతారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని చదివినప్పుడు కళ్ళంటి నీళ్ళు వచ్చినాయండి. కారణం ఏంటో తెలుసా? ఒక దీన స్థితి ఉంది, కానీ తనకున్న విశ్వాసం ఏంటో తెలుసా? ఒకవేళ నేను పెద్దగా చదువుకుపోవచ్చు, కానీ జ్ఞానమిచ్చేవాడు ఆయన, తెలివినిచ్చేవాడు ఆయన, బుద్ధినిచ్చేవాడు ఆయన, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన, కనుక నేను ఆయనకు మొర పెడితే ఆయన చూసుకుంటాడని చెప్పి ఈమె ప్రార్థన చేస్తే తన పిల్లలన్నీ వెళుతుండగా మార్గాలలో దీవెనకరంగా మార్చబడ్డా. నేను చెప్పిన ఒక విషయాన్ని, ఇంగ్లాండ్ దేశానికి ఒక మంచి సువార్థకుడుగా, ఒక మంచి దైవజనుడిగా ది జాన్ వెస్లీ గారు వాడబడ్డానికి కారణం తన తల్లి యొక్క ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా. జాన్ వెస్లీ గారు గుర్రం మీద ఉదయం 4 గంటలకు లేచి ఆ గుర్రం వేసుకుని సువార్తను ప్రకటించేవాడట. నేను చెప్పన, ఒక్క ఆత్మ కొరకు కొన్ని మైళ్ళ దూరాన్ని ప్రయాణించే వ్యక్తి అంతటి ప్రయోజకుడు ఎవరయ్యారండి?
జాన్ వెస్లీ గారు వాక్యం చెబుతా ఉంటే గుండెలు బాదుకుని వినేవారట, పశ్చాత్తాపడేవారట, కన్నీరు విడిచేవారట, వెంటనే మారుమనసు పొంది రక్షించబడేవారట. అంతటి సామర్థ్యత ఎలా వచ్చింది, అంతటి భక్తి ఎలా కలిగింది దానికి అంటే, తన తల్లి వేసినటువంటి ప్రార్థన తన బిడ్డలను ఒక చరస్థాయిలో ఒక అద్భుతమైన వ్యక్తులుగా మార్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. మిషనరీలో ఒక జాన్ వెస్లీ గారు కూడా ఒక అంతర్జాతీయంగా దేవుని సువార్తను అందించాడు, గొప్ప దైవచరుడు. ఈయనంటాడు ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నీవు నేను కూడా మన పిల్లల కొరకు మన కుటుంబాల కొరకు ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. అమ్మ ఎవరు కూడా మాట్లాడకూడదు, అలా చేయకూడదు. యెహోషువా చెప్తున్న మాట, నేను నా ఇంటి వారందరూ కూడా యెహోవాను స్తుతించదము. యెహోషువా చెప్తున్నాడు, ఇదిగో మీరు ఎవరు నమ్ముకుంటే నాకు తెలియదు, మీరు ఎవరు నమ్ముకుంటారో మీ ఇష్టం, మీరు ఎటువైపు వెళ్తారో మీ ఇష్టం, మీరు ఏ మార్గంలో వెళ్తారో మీ ఇష్టం, కానీ నేనైతే మట్టికి జీవం కలిగినటువంటి దేవుని వైపు నేను నడుస్తాను. యెహోషువా అంటున్నాడు, ఇదిగో నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో ఉంటాం, నిన్ను వెంబడిస్తాం, నేను ఆరాధిస్తాం. దావీదు కూడా ప్రార్థన చేస్తాడయ్యా, నీ సన్నిధిలో నా కుటుంబము నిత్యమూడినట్లుగా నన్ను ఆశీర్వదించు.